హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేని వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేనిని. ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్ సంబంధించిందండి, మెంతి కూర గురించి. ఇవి మెంతులండి, ఒకరోజు నైటు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్నాక తెల్లారి వడేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పోస్తే ఇలా మొలకలు వస్తాయండి, కంపల్సరీగా వస్తాయి. ఈ మొలకలు మంచి వాసన కూడా వస్తాయండి, చాలా బాగుంటాయి. ఫస్ట్ మనం తీసుకున్న కంటైనర్ని వాటర్ పోసి మట్టి మీద అలా సర్దుకోవాలండి. ఈ జల్లెల్లో నేను ఊరికనే మూత పెట్టానండి, పోసి నెట్టు వలేసి అలా కూడా వచ్చేసినాయండి. మూత పెట్టంగానే కింద నుంచి గాలి తగిలిన మొలకలు మనకు బాగా వచ్చినాయండి. ఈ మొలకలు మనం ఇట్లా నీట్గా సర్దుకోవాలండి, మనం వేయాలనుకున్న కంటైనర్లో మట్టి మీద. ఇది ఒకరోజు ముందే నేను సెట్ చేసుకున్నానండి, మట్టేసి నీళ్లు పోసి చదును చేసుకున్నాను. అలా చేయటం వలన ఏంటంటే ఇత్తనం అనేది లోపలికి వెళ్లకుండా పైనే ఉంటుందండి, లేకపోతే మట్టి లోపలికి వెళ్ళిపోయి మొలకలు రావడానికి కూడా చాలా టైం పట్టుద్ది. మనం ఇలా చేసుకుంటాం వలన మనకి తొందరగా మొలకలు వస్తాయి. ఈ విషయం తెలియక అందరూ మేము వేసాము రావట్లేదు పడిపోతున్నాయి అలా అనుకుంటున్నారు. అలా కాదండి, ఫస్ట్ మీరు ఆ వేసే మట్టి మీద మట్టిని చదును చేసుకోండి వాటర్ పోసి, అది ఫస్ట్ పాయింట్. ఈ వీడియో బిగినర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరికైనా సరే స్టార్టింగ్ గార్డెనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా సపోర్టుగాను, ఇంకా మనం పెంచాలి అనేట్లుగాను మనకు అనిపిస్తుందండి. 3-4 డేస్లోనే మొలకలు వచ్చేస్తాయి కాబట్టి అలా మొత్తం చదును చేసుకున్నానండి. ఇప్పుడు అసలు స్టెప్ అండి, సెకండ్ పాయింట్ వచ్చి మనము పైన మట్టి చల్లుకోవాలి. ఆ మట్టి ఎట్లా చల్లాలనేది చూడండి వీడియోలో, ఎంత లూజుగా చల్లుకోవాలి. ఎందుకంటే ఆ ఇత్తనం మీద బరువు ఎక్కువ పడింది అనుకోండి, మొలక అనేది పైకి లెగవదు, అందుకని లైట్గా చల్లుకోవాలి. కొంచెం ఆధారం కోసం మనం అలా మట్టి స్ప్రెడ్ చేయాలి. తర్వాత దాన్ని కప్పడానికి మనం వీలైనంత వరకు కోకోపీటు యూజ్ చేసామనుకోండి, మనం వాటర్ చల్లినప్పుడు మొలక పైకి వస్తున్నప్పుడు ఆ వాటర్ చల్లిన నీళ్ళుకి ఏమవుతుందంటే ఆ కోకోపీట్ అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి కిందకి పడిపోతాయి, మొలకలు పైకి వస్తుంది. ఇది అండి అసలైన స్టెప్పు. ఇది ఒకటి కనుక కనిపెట్టుకున్నారంటే మీరు చాలా ఈజీగా పెంచచ్చండి. నేను ఈ చల్లేదంతా కోకోపీట్ అండి, ఏంటి సోది అనుకోమాకండి. ఇక్కడే మీకు ఉన్నది అసలు స్టెప్ అంతా, ఇదొక్కటి ఫాలో అవ్వండి చాలు, మీరు సక్సెస్ అయినట్లేనండి మెంతి కూర పెంచడంలో. మనం ఇంత కోకోపీట్ చల్లామనుకోకర్లేదండి, మనం నీళ్లు పోయంగానే ఇప్పుడు పోసినా కూడా అది మొత్తం మనకి పక్కగా జరిగిపోతూనే ఉంటుంది. చాలలేదని మళ్ళీ వేరే కవర్లో ఉన్నది కూడా చల్లుతున్నా, పైకి వైట్గా కనిపిస్తుంది కదా, అదంతా కనిపించకుండా చల్లుకోవాలండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం మీద ఇప్పుడు వాటర్ చల్లుకుంటున్నాను, వాటర్లా చిలకరించాలండి చేత్తో. స్ప్రింకిల్ బాటిల్తోన ఒక బాటిల్కి హోల్స్ పెట్టుకొని మూతకి అలా అన్నా చల్లుకోవచ్చు, దానికన్నా బెస్ట్ ఆఫర్ ఇదేనండి చేత్తో చల్లుకోవటం. మీకు ఇంకొక పాట్ చూపిస్తున్నానండి, ఇది నేనేం సెట్ చేసుకోలేదు, మిగిలిపోయినాయి, అందుకని దీంట్లో వేద్దామని ఇప్పటికిప్పుడు రెడీ చేసుకుంటున్నాను. చూసారా మట్టిని ఎలా బ్రష్ చేస్తున్నాను, లోపలికి అలా అదుముకోవాలి. దీంట్లో కూడా మనము విత్తనాలు వేసుకుందాం, చాలా మిగిలినాయండి. నేను మిగలవనుకున్న పెద్ద కంటైనర్ కదా అని దీంట్లో కూడా ఇలా గుత్తగా వేసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎలా వేసుకున్నామో పాట్లో కూడా అలానే వేసుకోవాలి. ఇంకా ఇవి మిగిలినాయండి, పాట్లో కూడా ఫస్ట్ కొంచెం అలా మట్టి వేసుకోవాలండి లైట్గా, తర్వాత కోకో పెట్టేస్తున్నాను. దేనికైనా ఏ కంటైనర్లో వేసినా ఇదే ఫాలో అవ్వండి, చక్కగా వస్తాయి మీకు మొలకలు. లాస్ట్కి నీళ్ళు ఇలా చిలకరించుకోవాలండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్. విత్తనాలు చాలా ఉన్నాయన్న కదండి, అవే ఈ కొబ్బరి చిప్పులో వేసాను, స్వీట్ బాక్స్లో వేసాను చూడండి. ఇవి 3వ రోజు మొలకలండి, ఎలా వచ్చినాయో చూడండి. ఇవి వచ్చి
సిక్స్త్ డే అండి. మీరు చూపించా కదా పాటు, స్వీట్ బాక్సు, ఇవన్నీ అంతకుముందు అండి. లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినాక వదిలేశానండి, కొంచెం సీడ్స్ ఉన్నాయన్నీ అలా వచ్చినాయి. ఇదిగోండి ఎంత నీట్గా ఎలా వచ్చినాయో చూసారా. రోజు ఉదయం సాయంత్రము నీళ్లు చల్లుకోవాలండి. అవన్నీ పాతాయి, కొంచెం కొంచెం ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకుందామండి. స్వీట్ బాక్స్లో అచ్చం ఇసుకుపోసానండి, అలానే కొబ్బరి చిప్పలో కూడా ఇసుకే పోసానండి. ఇసుకలో కూడా బాగా వచ్చినాయి, అది చూపించడానికేనండి మీకు చేసింది. నెక్స్ట్ టైం ఇంకా క్లియర్గా చూపిస్తా ఇసుకలో ఎలా పెంచుకోవచ్చు అనేది. ఈ కొబ్బరి చిప్పకి మనకి ఒక కట్ట మెంతికూర వచ్చిందండి, చూడండి అది. ఇవన్నీ నాలుగు నాలుగు చొప్పున తీసుకుంటే వేరుతో సహా నీట్గా వచ్చేస్తుందని అండి, అందుకని అలా తీసుకుంటున్న టైం పట్టిన. అంతా కటింగ్ చేసినాక ఎంత వచ్చిందనేది మీకు చూపిస్తానండి. ఇది కూడా చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ పెట్టండి. అట్లానే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ముందుగా వస్తాయండి. ఇదండి ఒక్క బాక్స్లో కూర రెండు ప్లేట్లకు వచ్చిందండి, చూసారు కదా బాక్సు ఫస్ట్ వేసింది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.